गट्केसर मंडल बीजेपी पार्टी आध्वर्यंलो चेपेट्टिन प्रजागोसा बीजेपी भरोसा बैक र्याली कार्यक्रम में माजी एंपी भारतीय जनता पार्टी जातीय कार्यवर्ग सभ्युलु जितेंदर रेड्डी मुख्य अतिथिगा पाल्गोन्नारु। इक कोंडापूर अयोध्या स्मारक स्तूपं नुंडि प्रारंभमैनटुवंटि र्याली मंडलालोनि ग्रामाल मीदुगा कोनसागिंदि। प्रजलतो माट्लाडि समस्यलनु तेलुसुकोवडं जरिगिंदि। इक मंडल परिषत् समीपंलोनि चिट्टेरुकुंट कल्वार्टु वद्द उन्नटुवंटि गुंतल रोड्डु मट्टिपै बीजेपी नायकुलु वरि नाटु वेसि निरसन तेलियजेशारु। इक अनंतरं गट्केसर पट्टणंलोनि अंबेड्कर चौरस्त वद्द बीजेपी जेंडानु आविष्करिंचारु। వైఫల్యం సిగ్గు సిగ్గు భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ పల్లెగోసా బీజేపీ భరోసా మీ యొక్క రోడ్లు మీ యొక్క డ్రైనేజ్ మా మోటార్ సైకిల్ ర్యాలీ ఏదైతుందో ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఇవాల రెండు రోజు నిన్న బోడుప్పల్ ఫిజాద్గూడ మున్సిపల్ కార్పొరేషన్స్ లో నిన్న ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళ గోస అంతా కూడా చెప్పుకోవడం జరిగింది। ఎక్కడపోయినా ఏడ చేసా గానీ ఎవ్వర్తోటి మాట్లాడినా గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ని కేసీఆర్ గానీ వాళ్ళ కుటుంబాన్ని గానీ అందరూ కూడా చీకొడుతున్న సంగతి మీరందరూ చూస్తూనే ఉన్నారు। ఎక్కడపోయినా వాళ్ళకి అసలు ఇవాల ముఖ్యమంత్రి మీద భరోసా అనేది లేకుండా పోయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా। ఖాళీ అబద్ధపు మాటలు ఏది చేసా గానీ ఏం చెప్పినా గానీ ఖాళీ మాటల కాడికే ఉండిపోతునే గానీ ఆచరణలు మాత్రం లేవు అని చెప్పి ఇవాల ప్రజలు ఓపెన్ గా చెప్తున్న సంగతి మీ అందరూ చూస్తూనే ఉన్నారు। ఎక్కడపోయినా రిప్రజెంటేషన్స్ సార్ మా పార్కులు ఏవైతే ఉన్నాయో కబ్జా చేసుకుంటున్నారు, మా భూములు ఏవైతే ఉన్నాయో మా సొంత భూములు పట్టాలు ఉన్నా గానీ దాని మీద ఏదైతుందో ధరణి పేరు మీద ఆ భూములన్నింటిని కూడా లాక్కోవడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు। డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మా అందరికీ భరోసా ఇచ్చి కట్టిన తర్వాత కూడా ఇప్పటిదాకా కూడా అలాట్మెంట్లు చేయట్లేదు సరిగ్గా అని చెప్పి దాని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। 15వ తారీఖు 30వ 20వ తారీఖు వచ్చినా కానీ ఇప్పటిదాకా కూడా ఏదైతుందో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ ఈ గవర్నమెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు। మేము ఈఎంఐలు ఏ విధంగా కట్టుకోవాలి, మేము ఎలక్ట్రిసిటీ బిల్లు ఏ విధంగా కట్టుకోవాలి, మా పిల్లల ఫీజులు ఏ విధంగా కట్టుకోవాలి, మా ఇంటి కిరాయిలు ఏ విధంగా కట్టుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతున్నారని చెప్పి నేను మీ అందరూ తెలియజేస్తున్నా। కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్క ఊర్లోకి మేము తిరగడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజలందరూ కూడా మాకు భరోసా అంటే సార్ మీరు మాకు భరోసా ఇవ్వండి, మా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో ఇవాళ దేశవ్యాప్తంగా ఎట్లయితే పరిపాలన చేస్తుందో ఆ పరిపాలన మాకు ఇక్కడ తెలంగాణలో కావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మాతో బొరబెట్టుకుంటున్నారు। మేము వాళ్ళందరి దగ్గర నుంచి ఈ అప్లికేషన్స్ తీసుకొని ఈ వినతి పత్రాలను అన్నింటిని కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నాం। తప్పకుండా మీరు డబుల్ ఇంజన్ సర్కారు తెలంగాణ 19 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారో అదే విధంగా ఈడ కూడా చేసి తెలంగాణను తీర్చిదిద్దామని మేము వాళ్ళకి భరోసా ఇవ్వడం జరుగుతుంది। ఒక నిమిషం సార్, సెంట్రల్ నుంచి ఎవరు వచ్చినా, అమేష్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మన కేటీఆర్ సార్ అంటారు, మీకు ఏం పని ఉంది ఈడ, మీరు ఏం చేసారు అంటుంటారు కదా దాంట్లో, మళ్ళీ ఒక్కటి అడుగుతా, వాళ్ళకంటే మొత్తం కేంద్ర పాలిత దానికి ఆయన మొత్తం ఆల్ ఇండియాకు ఆయన హోమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఆల్ ఇండియాకు ఆయన, మళ్ళీ ఈయన ఢిల్లీకి ఎందుకు పోతాడంట, ఈయనకేం అవసరం అంట ఢిల్లీకి పోనీకే, ఢిల్లీలో పోయి మంత్రులను కలవాల్సిన అవసరం ఆయనకేమున్నదంట, వీళ్ళంటేనేమో వీళ్ళు ఎక్కడన్నా పోవచ్చు ఫెడరల్ సిస్టమ్ గవర్నమెంట్లా, ఆయన ఆల్ ఇండియా హోమ్ మినిస్టరు ఆయన, కాబట్టి కొంచెం అవగాహన తెచ్చుకోవాలి కేటీఆర్, కొంచెం తెలుసుకోవాలి నీవు, ఎందుకు నీవు పోతే అడుగుతారు కానీ వాళ్ళు వస్తే అడిగే దానికి నీకు ఇదే లేదని చెప్పి తెలియజేస్తున్నాను। అన్ని మండలం మొత్తం నిన్న చేసినాం 119 కాన్స్టిట్యూన్సీల బైక్ ర్యాలీ జరుగుతుంది।